వీరి పేర్లు చెప్పగానే మీకు వారితో ఉన్న అనుబంధం కానీ లేదా వారిలో మీకు గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్లీ చిరంజీవి గారు. చిరంజీవి గారు అనగానే ఫస్ట్ మీరు అన్న చూడండి బిహేవియరు, అంటే ఆయన అంత పెద్దగా ఎదిగినా కూడా హౌ హీ బిహేవ్ ఇస్ ఎంత సింప్లిసిటీ, స్టార్ బికమ్ సింప్లిసిటీ. చిరంజీవి గారు చూడగానే నాకు అది అనిపించేది. ఓకే, బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఏమో అంటే ఒక అంటర్ చూడు పవర్, ఒక హీరోయిజం, ఒక ఏమంటారు కదా పౌరుషం, పౌరుషం అనొచ్చు. బాలకృష్ణ గారు అనగానే పౌరుషం. ఓకే, వెంకటేష్ గారు. ఏమంటారు కదా కూల్, కూల్ ఫ్యామిలీ. అది కూల్ ఫ్యామిలీ. వెంకటేష్ గారు నచ్చే సేమ్ అంతే, కూల్ ఫ్యామిలీ. ఓకే, నాగార్జున గారు. నాగార్జున గారు గ్లామర్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు. స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ అంటే స్టార్కి నిర్వచనంగా అంటే ఇంతమంది అనుభవ స్టార్స్ని ఇంతమంది ఫ్యాన్స్ని సంపాదించడం కాబట్టి ఇది స్టార్. ఓకే, మహేష్ బాబు గారు. సూపర్ స్టార్. ఓకే, అండ్ అలానే నాగార్జున గారు గ్లామర్ అన్నారు, మరి మహేష్ బాబు గారికి ఏమి ఇస్తారు? మహేష్ బాబు ఈజ్ అంటే మహేష్ బాబు దగ్గరకు వచ్చేసరికి నేను మహేష్ బాబు హీరో అభిమానిని. ఓకే, సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానిని. అది నేను ఎవ్వరికైనా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, నేను సూపర్ స్టార్ కృష్ణ గారిని ఆయన మీద ఇష్టంతో సినిమా ఫిలిం నగర్కి వచ్చా, పద్మారావు స్టూడియోకి వచ్చా, అలా షూటింగ్ చూడడానికి వచ్చా. నా టీనేజ్ నేను 8th క్లాస్ ఓపెన్ నుంచి నా కాన్సన్ట్రేషన్ని సినిమా పట్ల తిప్పింది కృష్ణ గారే. ఆయన సినిమాలు చూస్తే నేను ఎదిగాను. ఆయన నేను ఇక్కడికి రావడానికి ఒక టర్నింగ్ పాయింట్ అది లైఫ్లో. ఎందుకు ఈ సినిమా పట్ల, మా ఊర్లో ఎవరికి సినిమాలు ఫీల్డ్ ఎవరు ఉండరు, అలాంటి ఆ ఊరు నుంచి ఎలా కుదిరిందంటే ఓన్లీ కృష్ణ గారి వల్ల. కాబట్టి మహేష్ బాబుని చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి, మహేష్ బాబు వీరాభిమాని కాబట్టి మహేష్ బాబు సూపర్ స్టార్ అంటారు. అన్ని 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 మార్కులు వేస్తాను అనమాట ఆయన. సింప్లిసిటీ, సూపర్ స్టారు, ఎవరితో గొడవలు ఉండదు. మెయిన్లీ మహేష్ బాబు దగ్గర నా ఈ మధ్య ఒక నచ్చేది ఏంటంటే ఫ్యామిలీ పట్ల చూసే కేర్, పిల్లల్ని పిల్లలకి ఫ్యామిలీకి టైం ఇచ్చి వాళ్ళతో ఎక్కువ ట్రిప్పులు వెళ్తుంటాడు. అది చూసినప్పుడు నాకే నేను కూడా వెళ్ళాలి అట్లా, అది బాగా నచ్చుతుంది మహేష్. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏమంటారు ఫైటర్, ఒక యుద్ధం డాన్స్ చేసిన, ఫైట్ చేసిన, యాక్ట్ చేసిన, ఏజ్ చేసిన తను ఒక యుద్ధం చేసినట్టు ఉంటుంది. డెఫినెట్లీ ఏదైనా ఒక నటుడు బయలుదేరుతూ చేయడానికి అంత కసిగా చేస్తూ ఉంటాడు. ఓకే, ఆర్ఆర్ఆర్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్? డెఫినెట్లీ సూపర్ హిట్, 100% సూపర్ హిట్. ఇప్పుడు కావాల్సి అగ్రిమెంట్ రాజమౌళి, ఎందుకంటే వాళ్ళు కష్టపడి సినిమా తీసే వాళ్ళు ఉన్న రాజమౌళి గారు కష్టపడి సినిమా తీసే తత్వం ఉన్న వాళ్ళ టీము అదంతా ఉంది కాబట్టి డెఫినెట్లీ హిట్ అవుతుంది. ఓకే, హిట్ సినిమానే బయటకు వదులుతారు వాళ్ళు, హిట్ ఎవరు తీస్తూనే ఉంటారు. ఓకే, సో జూనియర్ ఎన్టీఆర్ గారితో మీకు పర్సనల్గా ఏమన్నా అంటే ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నాయండి? లేదా అంటే నేను అందరూ నా దూరంకి వెళ్ళి చూడటం, ఇక దగ్గరికి వెళ్ళిన ఏదో ముఖపరిచయాలు అంత అంతంత వరకే, కొన్ని పాటించలేదు అంతే కానీ క్లోజ్గా అయితే ఎక్కువ తెలియదు. ఓకే, నెక్స్ట్ అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు ఇది చెప్పిన కదా, ఒక స్టార్ కొడుకై ఉండి, స్టార్ ప్రొడ్యూసర్ కొడుకై ఉండి ఉన్నా కూడా తనలో బాగా నాకు నచ్చేది, చాలామంది ఇన్స్పిరేషన్గా చెప్పేది ప్రతిరోజు కష్టపడే విధానం, ఎవ్రీ తనకు తను గ్రో చేసుకునే విధానం. ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమా, థర్డ్ సినిమా వరకు ఇప్పటికీ జిమ్లో కానీ ఇక్కడ ఇంకా ఏదో కొత్తది ఇవ్వాలి ఆడియన్స్, ఇంకా ఏదో కొత్తది ఇవ్వాలని చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసుకుంటూ పైకి వచ్చిన స్టార్ అతను. ఓకే, ప్రభాస్ గారు. ప్రభాస్ ఏమనాలి, నేను హ్యాండ్సమ్, మళ్ళీ అగైన్ మళ్ళీ చెప్తున్నా బిహేవియర్, ఓన్లీ బిహేవియర్ వల్ల అందరికీ ఒక నిజంగా డార్లింగ్ లాగా అందరికీ అలా ఉన్నాడు కాబట్టి ప్రభాస్కి ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అందరి దగ్గర నుంచి. ఎవరిని హర్ట్ చేయడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు, చాలా కూల్గా వెళ్తూ ఉంటాడు. మెయిన్లీ బిహేవియర్, వెరీ గుడ్ బిహేవియర్. ఓకే, లాస్ట్లీ విజయ్ దేవరకొండ. వీళ్ళందరితో నాకు ఎక్కువ పరిచయాలు ఎక్కువ లేదు, విజయ్ దేవరకొండకి నాకు క్లోజ్ పరిచయం ఉంది. ఓకే, స్టార్టింగ్ ఇస్ కెరియర్ దగ్గర నుంచి కూడా మా ఊరు పక్కనే, వాళ్ళ ఊరు మా ఊరు పక్క పక్కనే అనమాట. వాళ్ళ నాన్న అది నా ఊరు అచ్చం, మా ఊరు అచ్చంపేట, ఇక్కడ చూసి ఒకసారి చెప్పాడు నాకు వచ్చి. స్టార్టింగ్ తన కెరియర్లో వెవడే సుబ్రహ్మణ్యం అప్పుడే కలిశాను. అప్పుడు కలిసినప్పుడు నేను చాలా
అంటే వస్తున్నా చేస్తున్నాడు నెక్స్ట్ సినిమా ఏమైనా చేద్దామని అని అనుకున్నాను. నేను చూస్తూనే ఉన్నా నెక్స్ట్ సినిమా నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ అప్పుడు అడిగాను నేను అది కాదు సార్ నేను సోలోగా చేస్తాను. నేను చాలా ఇబ్బంది పెట్టాను చెయ్యి చెయ్యి అది విజయ్ ఇది విజయ్ అని చెప్పాను. వద్దు సార్ నేను సోలో చేస్తా అన్నాడు. పెళ్లి చూపులు చేసినా బాగుందన్నాడు. పెళ్లి చూపులు నేను ఫస్ట్ చూసా ఇంకా అప్పుడే ఫిక్స్ అయిపోయా స్టార్ స్టార్ట్ అయ్యాడని అంటనే ఉన్నా చెప్తున్నా తను అప్పటి నుంచి ఇప్పుడు సినిమా చేయాలనుకుంటున్నా తనతో ఇంకా కుదురతలేదు తను ఎదుగుతున్నాడు. కానీ నాకు విజయ్ ఎదుగుదాలని నాకు ధైర్యంగా ఉంటుంది అనమాట ఎప్పుడు. ఎందుకంటే మన ముందే ఈ మధ్యన పిన్న మీడియాతో మాట్లాడుతున్నాము రెండు మూడు సంవత్సరాలు మన మీద ఒక స్టార్ అయిపోవడం జనాల్లోకి వెళ్ళి ఇంత క్రేజ్ సంపాదించుకోవడం కొత్త దాన్ని అందజేయడం వెరీ కాన్ఫిడెంట్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు విజయ్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హై అంటే విజయ్. కాబట్టి అతనికి గాడ్ బ్లెస్ చేయాలి దిశ ఎలగకూడదు అని మనస్ఫూర్తిగా ఒకళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా కోరుకుంటాను నేను. సూపర్ సూపర్. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు. మీరు ఇలాంటి సక్సెస్ఫుల్ బర్త్డేస్ ఒట్టి బర్త్డేస్ కాకుండా సక్సెస్ఫుల్ బర్త్డేస్ జరుపుకోవాలని. బర్త్డే బర్త్డే మొదలు ఒక్క సినిమానే ఈసారి బర్త్డే కల మూడు సినిమాలు చేద్దామని అనుకుంటున్నాను. మూడా? ఓ సూపర్. రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా. నైస్. చూడాలి ఎలా జరుగుతాయి. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.